రైతుల పంట ఇన్నుల్లో ఉంది, కొనేవాళ్ళు లేడు. ఇంకా పుచ్చకాయలు పప్పాయకాయలు ఇటువంటి పండు ఇటువంటి హార్టికల్స్ దిక్కులే. 12 రూపాయలు కిలో మామిడికాయలు పోతూ ఉన్నాయి. పీక్కుండా వదిలేస్తూ ఉన్నాం. నాకు 200 చెట్లు ఉంటాయి, పీక్కుండా పీక్కుపోండి అంటున్నాం. మాకు పీక్కుని నాకు పంపి అని చెప్పారు నేనైతే, ఎందుకంటే గిట్టుబాటు కాదు. ధాన్యం ఉంది దాదాపు 10-15 లక్షల టన్నులు ఏదో ఉంటుంది. ఇవి కదా కొనవలసింది గవర్నమెంట్. మీ అకౌంట్లో నేను 7,000 వేసాను. ఏంది పంట కొంటే నీకు 7,000 ఇచ్చాను. అట్లాగే మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచన చేసి బీజేపీకి అడక్కముందే కాళ్ళకు దండం పెట్టి పాదధూళి తీసుకొని మొహాన్ని పోసుకొని రైతులకు అనుకూలమా? రైతులు రేపు పొద్దున మీటర్లు బిగించమని చెప్పండి. ఆ వైర్లతోనే గొంతు కొట్టేస్తారు ఇతనికి, నోరు వీళ్ళకి అందరు కూడా ఆకలి. ఎందుకంటే దట్ ఈస్ ది థింగ్, ఉచిత కరెంటు ఏ షరతులు లేకుండా కాంగ్రెస్ పార్టీ, మోటార్లకు మీటార్లు పెట్టి లెక్క చూస్తాం జగన్మోహన్ రెడ్డి. మన అనుభవంలోకి వస్తుంది కదా. అందుకు మీ విలేకరులే ఉన్నారు, మీకు ఎంత స్వేచ్ఛ ఇచ్చాం మేము. మేమన్నాం ఆ రోజుల్లో, మా నాయకులు అన్నారు ఆ 2 పేపర్లను 2 ఛానళ్ళను, కానీ మేము ఎవరి మీద దాడి చేయలేదు, మేము ఎవరిని బంధించలేదు. వదిలేసాం కానీ మేము మా బాగా చెప్పాం. ఈ 2 మా రాజశేఖర్ గారు అయితే ఈ 2 ఛానళ్ళు అనేవాడు పాపం, ఈ 2 టీవీలు 2 పేపర్లు అనేవాడు అని వాళ్ళకి ఆడ సాపలేదు కదా. లేకపోతే వాళ్ళ యొక్క కొద్దిగా ఆ ఫ్రిక్షన్ ఉండొచ్చు కాక. మరి టుడే వాట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ యూ పీపుల్? రాజద్రోహ నేరాలు ఎదుర్కొంటూ ఉంటారు. రాజద్రోహ నేరం అనేది ఉంటుందో నాకు తెలియదు ఆఖరికి వచ్చేంత వరకు. రాజద్రోహం అంటే ఒక 50 మంది ఎమ్మెల్యేని ఎత్తుకొని పోయి దాచిపెట్టి ఇటు దిగు అంటే రాజద్రోహం అవుతుంది, కానీ ఎమ్మెల్యేలు పని చేయడం రాజద్రోహం ఎట్లయితుంది? సో డెఫినేషన్లో మారిపోయిన కాలం. సో కాంగ్రెస్ పార్టీ అన్నది శిరాజ్యం. బాబాసాహెబ్ అందరికీ రాజ్యాంగం ఉంది, నీకు గౌరవం ఉంది, నాకు గౌరవం ఉంది, ఎక్కువ మంది గౌరవం ఉంది. దానివల్ల ఇట్లా కూర్చొని మాట్లాడగలుగుతున్నాం మనం. నేనైతే బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళు తెల్ల ప్రాంతాలు చొప్పేసుకుని మాట్లాడుతున్నాను. ఆ రాజ్యాంగాన్ని అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ, అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తాం అని చెప్పి భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్. మరి జనం తెలుసుకుంటారు ఆ పక్కన ఈ పక్కన. సో రాజ్యాంగబద్ధంగా అందరూ క్షేమంగా గౌరవకుండా రాజ్యాంగం అంటే కాంగ్రెస్ పార్టీ ఉండాల్సిందే. అదే చెప్తాను మీకు లోకల్ వాళ్ళకు కూడా, ఆలోచించుకోండి మీరు అని. ద టైం కేమ్. చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ తన పని చేసింది, ప్రజలకు కొద్దిగా కన్ఫ్యూజన్ వచ్చింది వీళ్ళు ఏం చేయలే అని. తెలియదు పాపం, పుడితేనే కంప్యూటర్ పుట్టింది అనుకుంటున్నారు వీళ్ళు. ఫుట్బాల్ అంటే కంప్యూటర్లు ఆడితే ఫుట్బాల్ అనుకుంటూ ఉన్నారు, అది కాదు కదా. అసలుకి 20% మంది కంటే తక్కువ అక్షరాస్యత వచ్చిన ఉన్న దేశం, తిండికి గతి లేక ఫెమైన్లు వచ్చి చనిపోయిన దేశం, వ్యాక్సిన్లకు కూడా గతి లేక దిగుమతులు అడుక్కునే దేశం, మనకు అమెరికా వాళ్ళు బ్రిటన్లో ముక్కిపోయిన గోధుమలు ఇస్తే తిన్న దేశం, ఈ స్థాయి నుండి చైనా వాళ్ళతో గలాట్లు ఓడిపోయిన దేశం, ఈ స్థాయి నుండి మశూచి ప్లేగు కలరా కొట్టుమిట్టాడు దేశం, మళ్ళీ ఈ రోజున ఈ దేశం మేము నరేంద్ర మోడీ వచ్చినాక దెబ్బతిన్నాం కానీ మన గౌరవానికి, లేకపోతే ప్రపంచంలోనే టాప్ 5-6లో ఓటు కదా మనం. ఈరోజు సరిపోయేంత బియ్యం, ఉచితంగా బియ్యం ఇచ్చేంత బియ్యం, సరిపోయేంత పాలు, వ్యాక్సిన్లు. వీళ్ళ ఫెయిల్యూర్తో ఈ కరోనా వ్యాక్సిన్ రాలే, పోలియో వ్యాక్సిన్ ఎక్కడైనా కొరత అని చెప్పారు ఎప్పుడన్నా? వీళ్ళు చేతగానే అసమర్థులు, ఊరికే ఛాతీలు చూపించుకుని బతికేవాళ్ళు, లేకుంటే కేసులు పెట్టి బతికేవాళ్ళు కాబట్టి సరిపోయింది. కానీ ఎప్పుడన్నా పోలియో వ్యాక్సిన్ అయిపోయింది ఈసారి వేయలేం అని చెప్పారా? సంవత్సరం టైం తీసుకొని ఆఖరికి ఇద్దరికి వ్యాక్సిన్ తెచ్చుకొని ఏ పదమో నాకు పదాలు దొరకడప్పలేదు తినడానికి ఆఖరికి. సో దట్ ఇస్ ద థింగ్. సో కాంగ్రెస్ పార్టీ సో మెనీ థింగ్స్, కాంగ్రెస్ పార్టీ చేసిన అన్ని పనులు కాంగ్రెస్ పార్టీ లేకుండా ఉంది కాబట్టి దేశం ఇద్దరికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లేకుండా ఇటువంటి వాళ్ళ నాయకత్వం ఎవరికి ఇబ్బంది, దీని పరిస్థితి అయిపోయి ఉండేది. ఓకే సార్, ఇప్పుడు